వాడే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానం. భద్రగిరి వాసుడమ్మా రామయ్య, మన బాధలన్నీ తీర్చునమ్మా రామయ్య. భద్రగిరి వాసుడమ్మా రామయ్య, మన బాధలన్నీ తీర్చునమ్మా రామయ్య. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. అమ్మా పూర్వకాలం నందు మేరు పర్వతుడు మేనకాదేవి అను పుణ్య దంపతులు ఉండేవారమ్మా. సకల సిరి సంపదలున్న ఒక్క సంతాన ఫలము లేక ఘోర దుఃఖముతోని బ్రహ్మదేవునికై వారు తపస్సు చేసినారమ్మా. నా కన్న తల్లి వరములిస్తనాని ఆ బ్రహ్మదేవుడు, ప్రత్యక్షమైనాడు దేవదేవుడు. వరములిస్తనాని ఆ బ్రహ్మదేవుడు, ప్రత్యక్షమైనాడు దేవదేవుడు. ఏమి వరములు అడిగినారు ఓ కొడుక, వారు ఎట్లా వేడుకున్నారయ్యా నా కొడుక. ఏమి వరములు అడిగినారు ఓ కొడుక, వారు ఎట్లా వేడుకున్నారయ్యా నా కొడుక. శ్రీరామ భక్తుడయ్య కొడుకు మాకు కావాలి అంటూ కొంగు దాపినారు. అంతలోనే బ్రహ్మదేవుడు దేవికి భద్రుడు అనేటి పున్నమి అన్నే లాంటి పుత్రుడు పుట్టేనమ్మా. శ్రీరామ భక్తునిగా జీవించినాడమ్మా, శ్రీరామ భక్తునిగా జీవించినాడమ్మా. భద్రచల గ్రామమంతా ఓయమ్మా పుణ్యక్షేత్రమైనాదమ్మా నాయమ్మా. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. భద్రగిరి వాసుడమ్మా రామయ్య, మన బాధలన్నీ తీర్చునమ్మా రామయ్య. భద్రగిరి వాసుడమ్మా రామయ్య, మన బాధలన్నీ తీర్చునమ్మా రామయ్య. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. అమ్మబోధమే మనం భద్రాచలం, రామయ్య స్వామి సన్నిధానము. కొడుక భద్రాచల క్షేత్రాన రామయ్య తండ్రి ఏ తీరుగా వెలసినాడయ్యా. భక్త జన బంధువుడై బంగారు దేవుడై శతకోటి భక్తుల ఏ విధముగా పాలిస్తూ ఉన్నాడయ్యా. ఓ నా కన్న కొడుక, అలనాటి కాలమున ఓయమ్మా భద్రుడానే రామ భక్తుడుండెనమ్మా. అలనాటి కాలమున భద్రయ్య వేడంగా ఓయమ్మా, మన రామచంద్రుడే ఈడ వెలిసేనమ్మా. భద్రయ్య వేడంగా ఓయమ్మా, మన రామచంద్రుడే ఈడ వెలిసేనమ్మా. కొడుక బోధము మనము భద్రాచలం, సీతారామయ్యను చూసి వద్దము. బోధము మనము భద్రాచలం, సీతారామయ్యను చూసి వద్దము. ముక్కులన్నీ అప్పజెప్పి ఓ కొడుక, నిండు దీవెనలు పొంది తిరిగి వద్దామురా. ముక్కులన్నీ అప్పజెప్పి ఓ కొడుక, నిండు మన మొక్కులన్నీ అప్పజెప్పి ఓయమ్మా, నిండు దీవెనాల పొంది తిరిగి వద్దాము. మన మొక్కు